న్యూస్ 9 టుడేకి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పర్యటన. మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. హైదరాబాద్లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన. లగ్దారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం. పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తో కలిసి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి మైదానంలో కబడ్డీ ఆడారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు ప్రభుత్వం నుంచి మంజూరైన బ్యాటరీ సైకిళ్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, గతంలో చాలా మంది క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయాలని, మేము మా జీవనోపాధి పొందుతామని విజ్ఞప్తులు చేశారు. కలెక్టర్ చొరవతో వారికి సైకిళ్లు పంపిణీ చేయడం, వారికి జీవన ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఇంకా వైద్య విధాన పరిషత్ లో అయిన సందర్భంగా మరి గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 50 లక్షల రూపాయలతోటి మరి దానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని, మినిమం సదుపాయాలను సమకూర్చే విధంగా, అలాగే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ముత్తారపు కట్ట బిల్డింగ్ ఇనాగరేషన్ ఉంది, అంటే కొత్తగా శాంక్షన్ అయింది 16 లక్షల రూపాయలు. అది మనం స్లాబ్ కనుక వేసుకుంటే ఆ స్లాబ్ ఎన్నో రోజులు ఆగేటట్టు లేదు సార్. ఆ 16 లక్షలకి ఇంకొక 5 లక్షలు నేను సిడిపి కూడా యాడ్ చేస్తాను. అది కనుక మనము ఇవ్వగలిగితే పిల్లర్స్తో పాటుగా స్లాబ్ పోస్తే మనకు అదేంటంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా ఉంటుంది. కాబట్టి మరి ఆ 16 లక్షల స్లాబ్ని మనం మానేట్టుగా ఉంటుంది. అలాగే గతంలో కూడా మీకు విన్నవించాము, ఇక్కడ బీపీఎల్ కొంత ఫ్యామిలీకి ఒక 2 ఎకరాల ల్యాండ్ ప్లెయిన్ ఏరియా కాబట్టి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ల్యాండ్ లేకుండా ఒక 2 ఎకరాల ల్యాండ్ కనుక అలాట్ చేయగలిగితే ముఖ్యంగా జర్నలిస్ట్లో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది సార్. అలాగే మా టైం దగ్గర కనబడతా ఉంది, మాకైతే ఏ డిసెంబరో ఏ నవంబరో అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి దాదాపుగా 7 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ ఇదివరకే మీ నోటీస్లో ఉంది. అయినప్పటికీ కూడా ఆ రైతులందరూ ఇవాళ చాలామంది వస్తామన్నా లేదు, కలెక్టర్ గారు ఆల్రెడీ తెలియజేశారు అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అనేసి వాళ్ళ పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంత చేసిన తర్వాత అదేదో మా హయాంలోనే అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశ మాకు ఉంటుంది. కాబట్టి మామిడి గుండాలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో ఒక త్వరితగతిన కొంచెం ఆడాలని కూడా మరొకసారి కోరుతూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి డిడబ్ల్యూఓ గారికి, అలాగే అంగన్వాడీ సిడిపిఓ గారికి, అలాగే మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అనేసి ప్రతిసారి చెప్పడం జరిగింది. వాస్తవానికి నేను కారులో వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు చూశాను, గతంలో వాళ్ళు నడవాలి అన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా ఇబ్బంది పడేది. కానీ ఈరోజు కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల కారులో మేము వెళ్తూ ఉంటే మాకు పోటీగా వాళ్ళు నడిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించేది. నిజంగా వాళ్ళు వాళ్ళ కళలో ఉన్న ఆనందం, అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళు మేము ఎక్కడికైనా వెళ్ళగలము అనేటటువంటి ఒక ఆనందం, అలాగే బ్యాటరీ సైకిల్ ద్వారా
ఉపాధి పొందగలుగుతున్నటువంటి ఆనందము చాలా సార్లు కనిపించేది. ఒకసారి ఒక మహిళ బొల్లారం మున్సిపల్ 14వ వార్డు వినాయక నగర్ కాలనీలో బీజేపీ నాయకుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి గురువారం వార్డులో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంగా ఓ వృద్ధ మహిళ వయస్సు మీద పడిందని, ఏ కంపెనీలో డ్యూటీకి తీసుకుంటలేదని, తనకు పింఛన్ కూడా రావటం లేదని తెలపడంతో, నేను నీకు పెద్ద కొడుకుగా నేనున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉండి సేవలు చేసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. మీకు పింఛన్ వచ్చేంత వరకు నేను నీకు నెలకు 10 కిలోల బియ్యం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వృద్ధుల పింఛన్లు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ వాళ్లకు రావట్లేదు. దయచేసి మీ దృష్టికి తీసుకువస్తున్నాము, వెంటనే వాళ్లకు పింఛన్లు వచ్చే విధంగా చెయ్యండి. నేనున్నా కదా కొడుకు, మీ కొత్త కొడుకుగా నేనున్నా కదా, నువ్వేం బాధపడకు, నీ ఆధార్ కార్డు, నీ ఓటర్ కార్డు, నీ కరెంటు బిల్ నాకు ఇవ్వండి, ఫోటోలు ఇవ్వండి, నేను అప్లికేషన్ పెడతాను. మీ పిచ్చి గురించి నేను పోరాడతాను, నువ్వేం బాధపడకమ్మా, నీకు ఏమైనా ఇబ్బంది ఉండే ఫోన్ చేయి, నేను వస్తాను నీకు పెద్ద కొడుకుగా. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడుస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఏడదు. నీకేమ్మా చెల్లి, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయమ్మా, నా నెంబర్ రాసుకో, ఏ టైంలోనే ఫోన్ చేయొచ్చు. అన్న ఏ ప్రాబ్లం ఉందంటే నేను వచ్చి నేను వంటి సాయం చేస్తాను, ఓకేనా? నంబర్ రాసుకో. నేను అమ్మ అందరిలాగా ఓట్లప్పుడు వచ్చి మాయమాటలు చెప్పే వాళ్ళని కాదు, మాట ఇస్తే మాట తప్ప. మీకు పింఛన్ వచ్చేంత వరకు నేను పోరాడతాను. వాళ్ళు పింఛన్ ఎలా అయ్యారో చూస్తాను, నేను పెన్షన్ ఎలా అయ్యారో నేను చూస్తాను. నీ తరఫు నుంచి కొట్లాడదాను, నీ పెద్ద కొడుకుగా నేను ఉంటాను, ఏం బాధపడకు. నువ్వు ఏ బాధ పడితే నాకు బాధ భరించలేదు. నువ్వు బాధపడకమ్మా, నేను తొందరగా నీకు చెప్పిస్తాను. నేను చెప్పింది అమ్మ చెల్లి, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఫోటోలు తీసి నాకు ఫోన్ చేయమ్మా, నాకు ఫోన్ చేసి నేను చేపిస్తాను అమ్మ, పెన్షన్ చేపిస్తాను, పోరాడతాను నేను, ఏం బాధపడదు. నువ్వు నాకు ఇవ్వలే కదా, నువ్వు అన్నీ వద్దు, ఈసారి నాకు అప్లికేషన్ నాకు ఇవ్వు, నేను కొడతాను, పెట్టించి అప్లికేషన్ పెట్టించి నేను కొట్లాడతాను, ఎట్లా ఇవ్వరో చూస్తాను నేను. మాయమాట చెప్పాను, కొంచెం గట్టి మాట్లాడు, నీకు డ్యూటీ లేదు. చూస్తున్నారా సార్, కలెక్టర్ సార్, మా బొల్లారం నిరుపేద వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, ఇలాంటి తల్లులు బాధని చూడలేకపోతున్నాను. పింఛన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న, పింఛన్కి ఇవ్వట్లేరు. వాళ్ళకి 60 ఏళ్ళు దాటిపోతే కంపెనీలో జాబ్ కూడా ఉండట్లేదు, వాళ్ళు తినాలా సావాలా అర్థం కాదు. అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పేద ప్రజల ప్రయాణికులకు భారంగా మారిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వెంటనే ఇటువంటి ఆలోచనను మార్చుకుని పేద ప్రజల ప్రజా రవాణాకు సహకరించాలని కోరుతున్నాము. సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇంతంత కాదు, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడి వారికి ఉన్నటువంటి కొద్దిగా గొప్ప ఆదాయంతో సొంత వెహికల్ లేక మరి ఆర్టీసీని ఆశ్రయించిన సందర్భంగా మరి ప్రయాణం ఆర్టీసీ బస్సులో తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. పేద ప్రజలు సంపాదించుకున్నటువంటి డబ్బును కేసీఆర్ దుర్మార్గంగా వారి జేబులను చిల్లు పెట్టే విధంగా మరి ఈరోజు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా మరి ప్రయాణికులకు తెలియకుండా ఆర్టీ ఛార్జీలను పెంచి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం, దానికి నిరసనగా అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా రాస్తారో ఎన్ఎస్సిఐ మరి మిగతా అన్ని సంఘాల నుండి మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరు మీద
विध्वंसा सृष्टि दी निदर्शन आरटीसी बस चारजील पेंपने मित्रे प्रभुत् मेडल उचाले కేసీఆర్ దగులుబాయిని దొడ్డిదారిన వీడు పరిపాలన చేస్తున్న వీని ఖచ్చితంగా మెడల్ వంచి వీని వంచి దించాలని తప్పి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది తప్పకుండా నిన్ను ఏదో ఒక రోజు గడిల పాలనకు అంతమొందించి నిన్ను అదే గడిలల్లో బంధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం ఈ పేదల మీద ఇంకా ఎన్ని మోపుతావు నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలు బస్ ఛార్జీలు విద్యార్థుల భవిష్యత్తు ఆ ఫీజుల మోత భారం మొయ్యలేని భారం అసలు భరించలేని జీవన విధానం మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి నిన్ను దించేంత వరకు మా పోరాటాలు ఆగమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను జై కాంగ్రెస్ టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కార్యకర్తల సమావేశం కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన జోన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ఇటీవల నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర శాఖ అధ్యక్షులు వై అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ను పునరుద్ధరించాలని సర్వీస్ పర్సన్స్ స్కావెంజర్లను నియమించకపోవడం వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నందున వెంటనే సర్వీస్ పర్సన్స్ స్కావెంజర్లను నియమించాలని ఆంగ్ల మాధ్యమం 1 నుండి 8 తరగతులలో ప్రవేశపడుతున్న సందర్భంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని నియామక ప్రక్రియ చేపట్టే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరము ఇంగ్లీష్ మీడియం 1 నుండి 8 తరగతికి ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠశాల నుండి విద్యార్థులు గణనీయంగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉన్నందున ఆ సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టే లోగా విద్యా వాలంటీర్లనైనా ఇచ్చి విద్య సవ్యంగా సాగడానికి ప్రభుత్వం కోరుకోవలసిన అవసరం ఉంది. అలాగే సర్వీస్ పర్సన్స్ లేరు, క్లీనింగ్ పర్సన్స్ కూడా లేనందున పాఠశాలలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాలలు ప్రారంభించి మన ఊరి మనబడి పేరు మీద మరి గత సెలవుల్లోనే సమ్మర్ వెకేషన్లోనే అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ కొద్ది కొద్దిగా ప్రారంభించింది తప్ప చాలా పాఠశాలల్లో ఆ పనులు ప్రారంభం కాలేదు. 15 లక్షల రిపేర్లు అవసరం ఉన్న వాటికి మాత్రమే ఇవాళ 10% ఇచ్చినట్టు మనకు కనబడుతున్నది. అది కాకుండా అన్ని పాఠశాలలకు అవసరమైన మేరకు నిధులను కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పాఠ్యపుస్తకాలకు సంబంధించి రాకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాల నుండి పిల్లలు రావడానికి వెనక ముందు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే యూనిఫామ్స్ గత సంవత్సరం కూడా ఇవ్వలేదు. కాబట్టి గత సంవత్సరంది ఈ సంవత్సరం కలిపి 4 జతల యూనిఫామ్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైన వెంటనే నిర్ణయం చేయడంతో పాటుగా ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. అట్లాగే భార్యాభర్తలకు సంబంధించి స్పౌజ్ కేటగిరీ 13 జిల్లాలకు ఏవైతే చేయలేదో వాటిని వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మ్యూచువల్ కాన్సర్స్ ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఆ సర్వీసులకు సంబంధించి తర్వాత రైట్ఫై చేయనప్పటికీ వెంటనే ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే సీనియారిటీ కోల్పోయినటువంటి వారికి కూడా సీనియారిటీ నష్టపోకుండా అంటే సర్వీస్ నష్టపోయినటువంటి ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపదికన ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఎవరెవరో ఉపాధ్యాయ సంఘాలు చెప్పడం కాదు, వెంటనే ప్రభుత్వం ఏలోగా చేస్తుంది అసలు చేస్తుందా లేదా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే చేయాలని చెప్పి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలి. అలాగే పదోన్నతులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్ల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన ర్యాలీ. స్థానిక బీజోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ సెంటర్ వరకు రాజా రమేష్ మిత్ర బృందం పలు స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 100 మంది పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం సుమారు 10 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన దాతలను శాలువాతో సన్మానించారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 3 నుండి 4 సార్లు రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అన్నారు. పేదవారికి కావచ్చు దానాల కార్యక్రమాలు కావచ్చు లేక ఇతరులు ప్రోత్సహించడం కావచ్చు ముందున్నటువంటి మన డాక్టర్ రాజా రమేష్ గారిని అందరికీ నమస్కారము. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన రామకృష్ణపూర్లో ఈరోజు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి ఈరోజు అవగాహన ర్యాలీ తీయడం నిజంగా చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలు ముఖ్యంగా రామకృష్ణపూర్ యువత కోసం సిరి ఫౌండేషన్ మానవత్వ ఫౌండేషన్ అలాగే ఇంకా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైతే ర్యాలీలో పాల్గొన్నాయో వారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ర్యాలీ తీయడం ఒకటే ఒక ఉద్దేశం అండి. మనం ప్రతి ఒక్కరము సంవత్సరానికి సగటుగా 3 నుండి 4 సార్లు మన రక్తదానం చేయవచ్చు. అలా చేసినట్టయితే రక్త బలహీనత వల్ల తలసీమియా వ్యాధి వల్ల ఎవరు చనిపోరు అనే ఒక ముఖ్య ఉద్దేశం అండి. దయచేసి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే రక్తదానం చేయడం వల్ల మనకు ఎటువంటి నష్టం జరగదు. దేవుడి దయ వల్ల ఖచ్చితంగా మనకు ఎంతో అంత లాభమే జరుగుతుంది. ఎందుకంటే మనకు కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి, అది 120 డేస్లో జిందలు ఉత్పత్తి అయితే ఎటువంటి నష్టం లేకుండా మనం మళ్ళీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాం. మనకు కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. తద్వారా మనం ఒకరికి ప్రాణం మంచి చేసిన వాళ్ళం అయితే ప్రాణదాతం అయితే అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. హైదరాబాద్ లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. సైదాబాద్ సింగరేణి కాలనీలో మాదిగ మహిళా సమైక్య సంగ్రామ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జూలై 2న జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జూలై 3న ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యాలయం పార్సీగుట్ట నుండి వినతి పత్రం తీసుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగే చోటుకు భారీ ప్రదర్శనగా వస్తామన్నారు. ఎక్కడైనా పోలీసులు అడ్డుకు సమస్య పరిష్కారం కాకున్నా హైదరాబాద్ ను అష్టదిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు. బీజేపీ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది? అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వెళ్తాం? ఒక వినతి పత్రం పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. ఆ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లడానికి అవకాశం ఇస్తారో మధ్యలో అడ్డుకుంటారో వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేసే పైసం అనుకున్నది. అప్పటికి చెలో హైదరాబాద్ పేరుతో లక్షల మంది మనం బయట వచ్చేస్తారు. లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుండి వస్తారు, కర్ణాటక నుండి వస్తారు, తమిళనాడు నుండి వస్తారు, పక్క జిల్లా నుండి వస్తారు, అన్ని జిల్లా నుండి వస్తారు. 2వ తారీఖు నాడు మొత్తం జాతంత రోడ్లు ఎక్కాలి, 3వ తారీఖు నాడు మొత్తం హైదరాబాద్ లో ఉండాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందో లేకపోతే ఏం చెప్తుందో తెలుసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దామనేసి కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. అందువల్ల మీ అందరి విజ్ఞప్తి, 2వ తారీఖు నాడు నా జాతి ప్రజలు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్కసారి మీ పక్క నేను కిలోమీటర్లు వెళ్ళమంట లేను కానీ 2 కిలోమీటర్లు కూడా నడువు వెళ్ళమంట లేను కానీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే బీజేపీ పెద్దలు తమ నిర్లక్ష్యాన్ని విడనాడి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే మాదిగల ఆగ్రహాన్ని బీజేపీ చూడక తప్పదు, బీజేపీ నాయకులు ఎదుర్కోక తప్పదు. అంతిమంగా బీజేపీ తెలంగాణలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ
రాజకీయ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు 28 సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్న పార్టీ బీజేపీ. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీల కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సమర్థిస్తూ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం గత యూపీ ప్రభుత్వానికి బిల్లు పెట్టండి అని చెప్పి లేఖల మీద లేఖలు రాసిన పార్టీ బీజేపీ. 94 తర్వాత మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో వరకు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మేనిఫెస్టో పెడుతూ వచ్చిన పార్టీ బీజేపీ. ఎస్సీ వర్గీకరణ గురించి మేము 28 ఏళ్లుగా ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ ఉద్యమాలు చేసినా ఆ సభలకు ముందు వరుసలో నిలబడి మద్దతు ఇస్తున్న పార్టీ బీజేపీ. అదే సమయంలో కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకపోతే మేమే అధికారానికి వచ్చి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని వాగ్దానం చేసిన పార్టీ బీజేపీ. ఇనాదిగా బస్తీలు ఎక్కడున్నాయో వాటి పక్కనే ఉండబడే రోడ్లన్నిటి మీద మా ప్రజలందరినీ కూర్చోమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. 3వ తారీఖు నాడు ఒక భారీ ప్రదర్శనగా జాతీయ కార్యకర్త సమావేశం ఎక్కడ జరిగితే అక్కడికి మా కేంద్ర కార్యాలయమైన పార్సిగుట్ట నుంచి ఒక ప్రదర్శన మొదలుపెట్టి ఒక వినతిపత్రం తీసుకొని ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకోవడం కోసం మా ప్రదర్శన కొనసాగిస్తాం. మా ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా మా సమస్య పరిష్కారం కాకపోయినా ఎక్కడ చూడ హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేస్తాం 3వ తారీఖు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. 2వ తారీఖు నాడు రోడ్లు ఎక్కుతాం. హైదరాబాద్లో సమస్య పరిష్కరించే విధంగా ఒక నిర్ణయానికి రాకపోతే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తాం. ఈ విషయంలో బీజేపీ పెద్దలే తెలుసుకోవాలి. మాకు సమస్య పరిష్కరిస్తామని సమస్య పరిష్కరించడం కూడా మోసం చేస్తే ఆ మోసం చేసే దాంట్లో ప్రధానమంత్రి ఉన్నాడా, హోంమంత్రి ఉన్నాడా, దేశంలో మంత్రులు ఉన్నారని మేము చూడం అంతే. మా ఆవేదన రేపు రోడ్ ఎక్కితే మా అగ్రం కట్టలు తెంచుకుంటే ఏమవుతుందో 2వ తారీఖు నాడు, జూలై 2, 3వ తారీఖు నాడు తేలబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తూ నిజంగా మీరు హైదరాబాద్ నగర్ రాదలుచుకుంటే మీరు ప్రధానమంత్రులైనా ఏమైనా రాదలుచుకుంటే వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని రండి. లేకపోతే మీరు ఎలా వస్తారో చూస్తాం, మీరు ఎలా తిరిగిపోతారో చూస్తాం. ఆ శక్తి ఆ బలం మాదిగలకు ఉన్నదనే విషయాన్ని 2, 3వ తారీఖు నాడు నిరూపిస్తామనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి బీజేపీ పెద్దలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్ మండల పరిధిలోని హామీద్ ఉల్లాహ్ నగర్లో 22 లక్షల రూపాయలతో రైతు వేదిక, 17 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పోషట్టిగూడ గ్రామంలో 9 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం, 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, రషీద్గూడ గ్రామంలో 8 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందజేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని, ఇది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇట్లా కనిపిస్తలేదు. అనారోగ్యం పాలవుతుందంటే హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మీరు ఎన్ని గంటలు సర్వే చేయించండి. మాకు విమానాశ్రయ బాధ్యతగా స్పెషల్ గా పరిగణించి అన్నట్టు మీరు అనుమతించి వస్తే
కలెక్టర్ మాట్లాడాల్సి కలెక్టర్ మిమ్మల్ని మాట్లాడుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, నాట్ జోహార్ తెలంగాణ మన వీరులకు. డిప్యూటీసీ గారికి, సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారికి, మండల అధ్యక్ష చెల్లారెడ్డి, శ్రీమంత్ గౌడ గారికి, ప్రధాన కార్యదర్శి మోహన్ రావు గారికి, మోహన్ నాయ గారికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కొంచెం వెనక జరుగురు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం లగ్డారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నూతన పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యత లేదని, కనీసం శుభ్రత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మన ఇంట్లో పరిసరాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. కడిగిపించుకోవా, ఏం కడిగారు? నా ముఖం కడిగారు, నీ ముఖం కడిగారు, ఏం కడిగారు? అక్కడ చూడు, నీకు పిలిచి మీటింగ్ పెట్టిన నేను. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తీసుకో, సర్పంచ్ తీసుకో, సెక్రటరీ తీసుకో అని చెప్పినా, ఏం కడిగారు? సిమెంట్ గీకలేడా? నీళ్ళు గృహప్రవేశం ఇట్లే చేస్తావారు? చేస్తావా చెప్పు, గుడి మీద చేసుకొని చెప్పు. ఎట్లా కొద్దిగా దానికంటే ఇంతకుముందు చెప్పిన నేను, దానికంటే మించింది ఏం లేదని చెప్తుంది. ఇక తెల్లబట్టలు వేసుకొని పోజులు కొట్టేది కాదు, పనిలో ఉండాలి, లెక్కలు రిజల్ట్ ఉండాలి, అది పద్ధతి ఉంటుంది. రోజు మాట్లాడుతున్నా నేను ఎంఈఓతోని, ఎండిఓతోని, డిపార్ట్మెంట్తో, నిన్న 2 గంటల గిట పోయి చూసినామని చెప్పినా ఎటువంటి ధరలు కూడా చూసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న అన్నీ కంప్లీట్ చేయించుకోవాలి. ప్రతాప్ రెడ్డి అన్నీ చేయాలి, చేపించాలి. చిన్న పని అది, పెద్ద పని కాదా, చిన్న పని. కానీ అయితే చెండాలో ఉంది కొత్త బిల్డింగ్ పోల్స్కు స్కెట్టింగ్ పోయినాయి, బండల పొక్కలు పడ్డాయి. ఏంటి పోయి ఇక టైల్స్ పొక్క పడుతుంది, ఇక ఏం టైల్స్? ఏమి అందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రావు, సఫాయి వర్కర్ ఉద్యోగమే, ఉపాధ్యాయుల దగ్గర ఉద్యోగమే, కలెక్టర్ దగ్గర ఉద్యోగమే. కానీ ఉపాధ్యాయుల ఉద్యోగం అనేది సరస్వతిని బోధించి విద్యావంతులను చేయడం మీ బాధ్యత. కాబట్టి ఆ విధంగా మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా మంచిగా చదివించాలి, మంచిగా విద్యావంతులను బుద్ధిమంతులను చేయాలి అనే ఆలోచన ఉంటుందో వీళ్ళనికి ఆ విధంగా ఆలోచన చేసి మీరు శ్రద్ధ వహించినట్టయితే తప్పకుండా భగవంతుడు మీ అన్ని రకాల మీకు మంచి చూస్తాడు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కాబట్టి ఈ పాఠశాలలో ఇంకా సమకూర్చేటి ఇంకా చాలా ఉన్నాయి, ఫర్నిచర్ కానీ ఇంకా బ్యాలెన్స్ వర్క్ లేమున్నా మన ఊరి మన బడిలో కానీ సెకండ్ ఫేజ్లో హై స్కూల్ కూడా వచ్చేది ఉన్నది. ఇవన్నీ గిట్ట వచ్చేసిందా?
తప్పకుండా ఇవన్నిటికి సమకూర్చి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నది, సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీస్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకోవాలి. తప్పకుండా ఈ పాఠశాల ప్రతి ఒక్కరు సహకరించాలి. గుడి బడి రెండు సమానమే, ఏ మాత్రం వెనుక ముందు లేదు. దాన్ని గుడి బడి పసిపిల్లలు పశువులు దేవుడితో సమానం. రెండుని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ కానీ, నోట్బుక్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇవన్నీ ఇట హాస్టల్స్లో పిల్లలకు ఏ విధంగా నాణ్యమైన ఫుడ్ పెడుతురా ఉన్నారో, ఇక్కడ గిట వారికి అటువంటి నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ గిట ఇచ్చి ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు రిజల్ట్ రావాలంటే మీరందరూ కొద్దిగా రిస్క్ తీసుకొని పిల్లలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పని ఉంటుంది. పేరెంట్స్ గిట సహకరించాలి. టీచర్లకు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్లకు పిల్లల వాళ్ళ ఇబ్బందులు ఉన్న విషయాలు చెప్పిన వాళ్ళు సరి చేసుకున్న బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన నేను గుడిలో కూర్చొని గంటలుగా మనం పూజ చేసుడు, మసీదులో కూర్చొని చర్చిలో కూర్చొని గంటలుగా మనం పూజలు చేసుడు ముఖ్యం కాదు. రోజువారీ చేసే పనితీరులో తీరి ఉండాలి. గుడి బడి ఒకటే అని చెప్తాను నేను, దానికి మించింది ఏది లేదు. పసిపిల్లలు పశువుడు దేవుడితో సమానం. ఆ విధంగా మనం సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా అన్ని రకాల దేవుడు మనకు సహకరిస్తాడని చెప్పి మీ అందరితో మని చేస్తూ ప్రతాప్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పర్యటన, మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా, ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. హైదరాబాద్ లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన. లగ్దారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం. పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.